కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉన్న సహాయానికి అదనంగా కూడా ఇస్తాను అని నేను చెప్పిన మాటలు నాకు చాలా బాగా గుర్తున్నాయి అన్న సంగతి మాత్రం మరొకసారి చెప్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం 680,000 ఇస్తా ఉంది అన్న నేపథ్యంలో మరో 3 లక్షల రూపాయలు మనం ఇస్తాము అని చెప్పిన మాట, 10 లక్షల రూపాయలు చేస్తాము అని చెప్పిన నా మాట నాకు బాగా గుర్తుంది. ఖచ్చితంగా ఆ మాట నెరవేరుస్తామని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఇదొకటే కాకుండా నేను ఇంకొకటి మాట కూడా చెప్పాను. ఆ మాట గతంలో 2006లోనే నాన్నగారు పోలవరం ప్రాజెక్టును స్టార్ట్ చేసే దిశగా అడుగులు వేసినప్పుడు చాలా మంది రైతులు అప్పట్లో ఈ రేట్లు వాళ్ళకి ఎవరికీ కూడా రాలేదు. కేవలం 150,000 రూపాయలకి, కేవలం 125,000 రూపాయలకి మాత్రమే భూములు ఇచ్చిన చాలా మంది రైతులు కూడా అప్పట్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కనీసం 500,000 దాకా అన్న తీసుకొని పోవాలి అని మనం చెప్పడం కూడా జరిగింది. సో 500,000లో 150,000 అప్పట్లో వచ్చి ఉంటే మరో 3.5 లక్ష వాళ్లకు కూడా ఇవ్వవలసిన ఆవశ్యకత ఉంది అన్న సంగతి ఆ రోజు నేను మాట చెప్పినాను. అది కూడా నాకు గుర్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను, అందరికీ చేస్తానని కూడా చెప్తా ఉన్నాను.